భూపతికి భయపడుతున్నావా? ఏంటి భయమా రాజుకి? లేడీ శివంగి కూడా భయపడుతుందా మామా? అవును బామర్ది, మా కాలేజీ రోజుల్లో రాజీని మా కాలేజీ యూనియన్ లీడర్. తనని చూస్తే ప్రొఫెసర్స్తో సహా అందరికీ దడే. నాలాగా ఉంటే మీ ఫ్యామిలీతో వేగడం కష్టం కదా బావా. మొదటి మెట్లో విజయం వచ్చింది కదా, ఏం స్వీట్ చేద్దామని ఆలోచిస్తున్నారనుకుంటా. నేనుండగా మీకెందుకు అమ్మగారు టెన్షన్? నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టాను, తీసుకోండి. ఏంటి ఢిల్లీ తినేదేనా? ఢిల్లీ అవును బాలు బాబు, పాలిటిక్స్ పాలకోవా. పాలిటిక్స్ పాలకోవనా? పేరు కొత్తగా ఉంది, దీన్ని వేడితో చేస్తా ఢిల్లీ. సీక్రెట్ నేను చెప్పను. అంటే ఈ తింటే ఎన్ని రకాల పైచాలు చేస్తావో తెలుసుకుంటే ట్రీట్మెంట్కి ఈజీ అవుతుందని. రాజకీయాల్లో అన్ని రకాలు కలిసిపోయినట్టు ఇందులో కూడా కిచెన్లో ఉన్న అన్నిటి కలిపి చేశాను. చేంటది నా నామినేషన్ వేయడానికి ఇష్టం లేదా? అలాంటిది ఏం లేదు సైలు. లేదక్క, ఏదో ఉంది. ఏమైనా ఇబ్బంది ఉందా? నన్ను ఎంతో నమ్మకంతో నిలబెట్టావు తమ్ముడు, కానీ ఏంటక్క నీ అనుమానం? గెలవలేవనా? భూపతి గురించా? అదొక్కటే కాదు, మావయ్య గారి సపోర్ట్ ఉండదు. నేను ఈ ఊరికి కోడలిగా వచ్చిందాన్ని, నన్ను ఒప్పుకోగలుగుతారా అని. ఓటమికి భయపడొద్దు, నేను ఓడిపోతాననే కాదు శైలు, నా గెలుపుతో నా తమ్ముడి నమ్మకం ఉంది, అది ఓడిపోతుందేమో అని ఆలోచిస్తున్నాను. ఈ బాబు గారి నమ్మకం ఓడిపోతే ఊరే ఓడిపోయినట్టు రాజమ్మ గారు. ఇది ఇది టైమింగ్ అంటే మేమంతా మీ వెనకాలే ఉంటాం, ధైర్యంగా ముందుకు అడిగేయండి. ఊరంతా ఒక్కటైతే ఆ భూపతి లాంటి 100 మందినైనా ఓడించగలుగుతాం. ధైర్యంగా ఉండక్క. వీడు మామూలుడు కాదు. ఏమండి, కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు. ఏమైందండి? అసలు అతను ఎవరు? నామినేషన్ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఇంట్లో ఉండమని చెప్పాను కదా అని ప్రతి విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పు. ఏదైనా జరగడం జరిగితే పరుగు పోయేది నాది. అతనికే 4 రోజులుండి వెళ్ళిపోతాడు. అతనికేం తెలుసు ఈ ఊరి గురించి, ఈ ఊరి జనం గురించి? ఇప్పుడేమైందండి? రాజీ కూడా మాట్లాడకోసం రా. ప్రతి దానికి వాడిని వెనకేసుకురావడం నీకు అలవాటైపోయింది. నమస్కారం అయ్యా. మీ దస్తావేజులు మీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీరు మధ్యవర్తిగా ఉండి డబ్బులు ఇప్పించిన అతను నాకు ఇవ్వాల్సిన డబ్బంతా తిరిగి ఇచ్చేశాడయ్యా. సమయానికి సర్దుబాటు అయ్యాయంట. అతను ఇవ్వాల్సిన పొలం బాకీకి మీరిచ్చిన దరఖాస్తును మీకు తిరిగి ఇచ్చేయడానికి వచ్చాను. తీసుకోండి అయ్యా. క్షమించాలి, మీ గురించి తెలిసినా కూడా కొంచెం తొందరపడ్డాను. తప్పుగా అనుకోవద్దయ్యా, వస్తాను. చూసారా, యావరేజ్గా సంవత్సరానికి మన దేశంలో 46,000 మంది పాము కాట వల్లే చనిపోతున్నారు.
ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే లాస్ట్ 1 మంత్లో 152 కేసులు నమోదయ్యాయి. పామరు నియోజకవర్గంలో 210. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అందులో సగానికి పైగా పొలానికి వెళ్లేవారే. అందులో చాలామంది రైతులే ఉన్నారు. మనం జనాలకేదో చేస్తామని వాళ్ళు మనల్ని నమ్మాలంటే వాళ్ళ ప్రాణాలకి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవడమే మన బాధ్యత. పొద్దున్నే లేస్తే ప్రతి రైతు పొలం పనికి వెళ్లేవాళ్లే. ఎప్పుడే ప్రమాదం వస్తుందో ఎవరికీ తెలీదు. అందుకే ఈ స్నేక్ గార్డ్ ప్రతి రైతు కుటుంబంలో ఉండే ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. అక్క బావా, ఆ బాధ్యత మీ ఇద్దరిది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. తాతబ్బాయి పండబ్బాయి, మీరు కూడా ఒక పని చేయాలి. దీని గురించి రైతులందరికీ తెలిసేలా చేయాలి. పొలం పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ స్నేక్ గార్డ్ని మనకి దగ్గరలో ఒక ప్రదేశంలో ఉంచితే చాలు. 15 మీటర్ల దూరంలో పాము ఎక్కడున్నా సరే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. అప్పుడు మనమంతా జాగ్రత్త పడవచ్చు. ఏమంటారు? బావా, మన మేనిఫెస్టోలో ఫస్ట్ చేసే పని ఇదే. మనం దేశాన్ని కాపాడుకోలేకపోవచ్చు, కానీ ఈ దేశానికే వెన్నెముక లాంటి రైతునైనా మనం కాపాడుకుందాం. బావా బావా, బాగా వేడి మీద ఉంటున్నావు, ఇది జ్యూస్ తాగో. ఏమైంది సార్? ఎందుకు అర్జెంటుగా రమ్మని కబురు పెట్టారు? ఏదైనా ప్రాబ్లమా? కారణం లేకుండా మిమ్మల్ని ఎందుకు పిలుస్తామండి? మీరేమో మా బావకి బామ్మరిదా? సరదాగా కబురు చెప్పుకోవడానికి పిలిపించిన అనుకుంటున్నారా? మీరు చెప్పండి సార్, ఏం జరిగింది? చక్రవర్తి ఇంట్లో బాలు అని ఒకడున్నాడు, సిటీ నుంచి వచ్చాడు. వాడు నా ఇంటికొచ్చి 50 లక్షలు కొట్టేశాడు. కొట్టేశాడంటే దొంగతనం చేశాడన్నా మీ ఉద్దేశం? అలాంటిది అనుకో. అనుకోవడానికి నిజానికి చాలా తేడా ఉంటుంది. నేను వచ్చింది కంప్లైంట్ తీసుకోవడానికి. చెప్పే మీకే క్లారిటీ లేకపోతే ఎలాగా? దొంగతనమే జరిగింది, మాకు తెలియకుండా మా ఇంటికొచ్చి 50 లక్షలు దొంగతనం చేశాడు. అబద్ధం. మా నాన్న చెప్పేది అబద్ధం. ఇదొక్కటి చాలు మా బావను మట్టిలో కలిపేయడానికి. ఏంటిరా చేసిన పని? ఆయన క్యారెక్టర్ బ్యాట్ చేస్తే నేనెంత హర్ట్ అవుతానో నీకు తెలీదా? అయినా నువ్వే కదా ఆయనకి ఎలక్షన్లో ఖర్చు పెట్టమని ఆ డబ్బిచ్చింది. మళ్ళీ ఇదేంటి? అమ్మా పావని, నీకేం తెలీదు, నువ్వు లోపలికెళ్ళు. మా అమ్మాయి సరదాగా నన్ను ఆట పట్టించడానికి అలా చెప్పింది. మీరేం పట్టించుకోకండి. నేను చెప్పింది నిజం. మీరు ఆయన మీద కేసు పెడితే ఎలక్షన్లో డబ్బులు పంచిపెట్టమని, మీరే ఆ డబ్బిచ్చారని నేను మీ మీద రివర్స్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త. అయిపోయింది బావా, ఇక నీకు పోయే కాలం దగ్గర పడింది. భూపతి గారు, ఇదేదో మీ పర్సనల్ విషయంలా ఉంది, అనవసరంగా మా టైం వేస్ట్ చేయకండి. ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండి. ఇంకొకసారి ఇలా నా టైం వేస్ట్ చేస్తే నిన్ను బొక్కలో వేస్తాను. బావా,
నువ్వు కోపండి అంటే నీకు ఒక విషయం చెప్తా. ఏంటి? అదేదో సినిమాలో చెప్పినట్టు శత్రువులు ఎక్కడో పుట్టరంట, కూతురులుగా చెల్లెలుగా మన కొంపలోనే పుడతారంట. ఇదిగో ఇలాగే అనుకుంటా. ఇట్లాంటి టైంలో దిక్కుమాలని ఎగ్జాంపుల్స్ చెప్పావంటే నీ మొలతాడుతో నిన్నే చంపేస్తా ఉరేసి. అయ్యా ఏంట్రా నా బతుకు, అర్హత లేకపోయినా హైకమాండ్ ఎంపీ టికెట్ ఇచ్చినట్టు వదులుకోవడానికి మనసు రావట్లేదు, పోటీ చేయడానికి డబ్బులు లేదన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? చేసేదేముంది, ముందెళ్ళి ఆ బాలుగాడిని నేను రమ్మనని చెప్పించుకోనరా, వచ్చాక ఆలోచిద్దాం. అలాగే అయ్యా. నాకు తెలుసురా నకురాజు, వాడు నిన్ను పిలుస్తాడని. ఈసారి వాడు ఎన్ని ప్లాన్లు వేసినా ఎలక్షన్స్లో గెలవనివ్వను. నేను ఇచ్చిన షాక్కి మైండ్ బ్లాక్ అయ్యి తల పట్టుకుని కూర్చుని ఉంటాడు. రే, ఆ భూపతి గారు చెంచా వస్తున్నాడు, నేను మళ్ళీ కాల్ చేస్తా. రా, వెళదాం. నువ్వేమన్నా అవతార్ సినిమా షూటింగ్ పిలుస్తున్నావేంట్రా రమ్మను గానే వచ్చేయడానికి? పిలిపించింది భూపతి గారు. అయితే ఏంటి తొక్క తొక్క? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? ఒకడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మర్యాదగా అడుగుతున్నాను, వస్తావా రావా? నేను మర్యాదగానే చెప్తున్నా, రాను. అయినా ఎవరికి అవసరం ఉంటే వాళ్లే వాళ్ళ దగ్గరికి రావాలి. వెళ్ళి చెప్పు మీ భూపతికి. ఆయన నీ దగ్గర రావడం ఏంటి? ఊళ్ళో ఉండాలనిపించట్లేదా? రే, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? చెప్పింది అర్థం కాలేదా? పోయి బిజీగా ఉన్నానని చెప్పు. అంతకు అవసరం అనుకుంటే అతన్నే నా దగ్గరకు రమ్మను. ఏంట్రా అయ్యా వాడు రానంటున్నాడు? నేను రమ్మనని చెప్పావా? నా పేరు చెప్పావా? మీ పేరు చెప్తేనే రానంటున్నాడయ్యా, పైగా అవసరం అనుకుంటే మిమ్మల్ని రమ్మంటున్నాడయ్యా వాడు. రే, అసలు ఏమనుకుంటున్నాడ్రా వాడు? ఏది ఒకసారి వాడి ఫోని. అలాగేనయ్యా. హలో, మా అయ్యగారు మాట్లాడతారంట. మూడు లేదని చెప్పు. మూడు లేకపోవడం ఏంట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా? మూల సంఖ్య ఏమైనా ఉందంట్రా నీకు, ఎందుకు అలారిస్తున్నావు? రే రాజాబాబు. అయ్యా స్పీకర్ ఆన్ చేయి. అలాగేనయ్యా. రే, నువ్వు నాకు చెప్పిన పనేంటి, నువ్వు చేసిన పనేంటి? చెప్పిందే కదా చేశాను. ఏంట్రా నువ్వు చేసింది? ఆ వెంకీ గాడిని నామినేషన్ నుంచి తప్పిస్తానని 50 లక్షలు తీసుకుని వాడి పెళ్ళం చేత నామినేషన్ ఇస్తావా? హలో, మీరేం చెప్పారు? వెంకీని నామినేషన్ నుంచి తప్పించాలి అన్నారు, తప్పించానా లేదా? నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను కదా. వెంకీ నామినేషన్ వేస్తే ఏంటి, వాడి పెళ్ళం నామినేషన్ వేస్తే ఏంటి, ఇద్దరు ఒకటే కదరా. ఆ క్లారిటీ మీకు ముందు ఉండాలి. మీరు వెంకీని తప్పుకోమన్నారు, తప్పుకున్నాడు. అప్పుడే అతని భార్య గురించి కూడా చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు కదా. మీరు అడగలేదు, మీకు అవసరం లేదేమో అని నేను చెప్పలేదు. మ్యాటర్ ఓవర్. ఇంక ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి, బాయ్. హలో 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 హలో, రే రే రే, ఛీ, తీసుకో. హే బ్రో, ఏంటి డల్గా కూర్చున్నావు? ఆంటీ, ఈరోజు స్పెషల్ ఏం చేస్తున్నారా అండి? నీకేం స్పెషల్ కావాలో చెప్పు, అమ్మ చేసి పెడుతుంది. అబ్బా నువ్వు ఉండవే, నువ్వు చెప్పు బాబు నీకేం కావాలి. రోజు ఈ వెజిటేరియన్ తిని తిని నాలుకంతా చచ్చిబడిపోయిందంటే, ఈరోజే చికెన్ మటన్ చేయొచ్చు కదా. ఇది కార్తీక మాసం, అలాంటివి వండరు. ఏమవుతుంది, ఒకరోజే కదా. లేదు బాబు, ఈ నెల రోజులు ఇంట్లో నాన్ వెజ్ వండటం కానీ తినడం కానీ చెయ్యం. ఏమీ అనుకోకు. నీ బాధ నాకు అర్థమైంది బ్రో, కానీ ఏం చేస్తాను చెప్పు. కొన్ని కొన్నిసార్లు
మన అలవాట్లకి ఇష్టాలకి దూరంగా ఉండాల్సి వస్తుంది. తప్పదు బ్రో. ఫస్ట్ టైం బ్రో ఇన్ని రోజులు నేను నాన్ వెజ్ తినకుండా ఉండటం. ఇంకా అంటే నా వల్ల కాదు. సరే ఒక పని చేద్దాం. ఏంటి బ్రో? మరి నువ్వెవరికి చెప్పకూడదు. చెప్పను బ్రో. అయితే నాతో రా. ఎక్కడికి బ్రో? నువ్వు నాన్ వెజ్ తినాలన్నావు కదా, తినిపిస్తాను పద. థ్యాంక్స్ బ్రో. ఈ ఇంట్లో నీకొక్కడికే నా బాధ అర్థమైంది. పద పద వెళదాం. పద పద. ఏంటి బ్రో అందరూ కట్టకట్టుకుని మనల్నే చూస్తున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు బ్రో. వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే మ్యాటర్ లీక్ అయినట్టుంది. నాకు అదే అనిపిస్తుంది. నువ్వు కామ్గా ఉండు, నేను కవర్ చేస్తా. ఏమైంది అంకుల్, అందరూ అలా ఉన్నారేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? మన ఊరి శివాలయంలో భోజనాలు పెడుతున్నారంటే అక్కడికి వెళ్ళాం. ఏంటి? అదే, అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారని పక్కూరి పరమేశ్వరరావు గారి హోటల్లో భోజనం చేసి వస్తున్నాం. మీరు తినడం మేము చూసాం. ఓ, చూసేశారా? అయినా నిన్న అనాలి, రోడ్డు మీద ఏది పడితే తింటే అతని ఆరోగ్యం ఏమవుతుంది? ఇంటికి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఇందులో ఆంటీ దేని తప్పలేదండి, నేనే అతన్ని తీసుకెళ్లాను. నీతో మాట్లాడాను, నేను నా భార్యతో మాట్లాడుతున్నా. నీకు సంబంధం లేని వ్యక్తులతో కానీ సంబంధం లేని విషయాల్లో కానీ నువ్వు జోక్యం చేసుకోకు. మనకి నచ్చకపోతే తాజ్మహల్ కూడా అందంగా కనిపించదు సార్. అదే నచ్చితే ఊరే గుడిసె కూడా ఇంద్రభవనంలా కనిపిస్తుంది. నచ్చని వాటిలో కూడా సంతోషాన్ని వెతుక్కోవడం అతనికి ఇంకా అలవాటు కాలేదు కదా సార్. జాగ్రత్తగా చూసుకోవడం అంటే వాళ్ళ ఇష్టాలని కూడా వాళ్ళకి దగ్గర చేయడం అనుకున్నాను, అందుకే ఆ పని చేశాను. తప్పనిపిస్తే క్షమించండి. చూసావారా, కూసే గడిది వచ్చి మేసే గడిని చెడగొట్టిందట. వాణ్ణి కూడా వాడి వైపుకు లాక్కున్నాడు. వాడింత దెబ్బ కొడతాడని ఊహించలేకపోయాను. ఇన్ని రోజులు జనంతో మనో రాజకీయం చేస్తే వీడు మనతోనే చేశాడు. అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోతుందిలే అనే టైంలో కరెక్ట్గా అడ్డుపడ్డాడు. అసలు ఆడెవ్వడు? ఆ చక్రవర్తి గాడింట్లో ఎందుకున్నాడు? వాడి కూతురు శైలజ, వీడు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారని తెలిసిందయ్యా. వాడు వచ్చిన పని అయిపోయినా సరే ఎందుకు చక్రవర్తి గారు వాణ్ణి ఇంట్లో పెట్టుకున్నాడో నాకు అర్థం కాలేదయ్యా. వాణ్ణి తక్కువ అంచనా వేయకూడదురా. వాడేదో పెద్ద ప్లాన్తోనే ఉన్నాడు. అసలే వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. ఈసారి మాత్రం ఏమరపాటుగా ఉన్నా వాడు కోలుకోలేని దెబ్బ కొడతాడు. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? అసలు అదేంటో తెలుసా నీకు? ఎందుకు తెలీదు, మొక్కే కదా. నీ బొంద. అది మొక్క కాదు, తులసీమాత. రోజు ఉదయాన్నే లేచి దానికి మేము పూజలు చేస్తాము. అలాంటిది తులసి ఆకుల్ని తుంచేస్తావా? ఓ సారీ సారీ, ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది. ఏం చేస్తున్నావు? కింద పెడుతున్నా. తులసాకుని ఎవరైనా కింద పడేస్తారా? ఓ సారీ. ఏయ్, ఏంటి నువ్వు చేసిన పని? అదే, తులసాకులు తింటే ఆరోగ్యానికి ఏదో మంచి అని చెప్తే అది గుర్తొచ్చి మింగేసా. నువ్వు చేసిన పనికి. ఏమైంది శైలు? థ్యాంక్స్ బ్రో, కరెక్ట్ టైంకి వచ్చి నన్ను కాపాడావు. బై మిస్టేక్ లేదు అనుకుని తులసాకును తుంచాను.
దానికి ఇవిడ క్లాస్ పిక్తుంది. బై మిస్టేక్ అని చెప్తున్నాడు కదా, వదిలేసేలు. పాపం అతనికి మాత్రం ఏం తెలుసు? మరే దున్నుపోతులా ఎదిగవు, ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా? దున్నుపోతు యు మీన్ బఫెలో? అవును. శైలు నువ్వు కూడా ఏంటి, అతనే ఉన్నా ఇక్కడ పుట్టి పెరిగాడా అన్నీ తెలియడానికి? ఏదో జరిగింది, తప్పైపోయింది అంటున్నాడు కదా. ఇంకెప్పుడు అలా చేయడు, వదిలేయండి. థ్యాంక్స్ బ్రో. ఏంటో ఈ మధ్య ఏం చేసినా బెడ్స్ కొడుతుంది, వెళ్ళి కాసేపు ప్రశాంతంగా యోగా చేసుకోవాలి. ఈ తోటలో దెయ్యాలు గట్రా లేవు కదా, అసలే ఒంటరిగా బయటకు వచ్చాం. ఎవరు నువ్వు? అడుగుతుంటే మాట్లాడవేంటి? చెప్పుకో చూద్దా. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? నువ్వా? ఇంకెవరనుకున్నావు? నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. నన్ను అపార్థం చేసుకోవడం మానేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి బాలు. నీకంత సీన్ లేదని చెప్పాను కదా. నేను నిన్ను వదలని చెప్పానుగా. నీకేమన్నా లూజా? నాకు ఆల్రెడీ పెళ్ళయిందని చెప్పాను కదా. పెళ్లి కాకపోతే ఓకేనా? నీకేమన్నా పిచ్చా? నాకు నువ్వంటే పిచ్చి. ఆ పిచ్చి పేరే ప్రేమ. దాన్ని ప్రేమ అనరు, పైత్యం అంటారు. సరే నువ్వు చెప్పింది నమ్ముతాను. నీకు పెళ్ళయింది అంటున్నావు కదా. అనేదేంటి అది నిజం? ఆ నిజాన్ని నాకు చూపించు. ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే నేను నేను నిలబడితే చాలా మందికి కన్ను కొట్టి వేద రాజకీయాలు చేస్తారు.